అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఉద్యోగస్తులకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్ కానీ ట్రెజర్ ఐడి కానీ బిల్స్ ఎలా చేయడం ఐఆర్ బిల్లు డిఏ బిల్లు ఎలా చేయటం అనేది పూర్తి వివరణతోటి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో వివరించడం జరుగుతుంది మరి మీకు లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈరోజు డిఏ బిల్ డిఆర్న్ఎస్ ఎలవెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించిన మరి డిఆర్న్ఎస్ ఎలవెన్స్ అనేది జియో నెంబర్ పద్నాలుగు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది నాడు విడుదల చేయటం జరిగింది మరి ఆ డిఏ పర్సంటేజీ కొత్తది ఇరవై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎనిమిది శాతం మరి ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు ఇది వర్తిస్తుంది మరి బిల్లు ట్రెజరీ వెబ్సైట్లో మరియు సేఫ్యూమెస్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం ఈ వివరణ అంతా కూడా అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో కంప్లీట్గా వివరించడం జరిగింది మరి అదేవిధంగా సిపిఎస్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉన్న వాళ్ళకి మూడు వాయిదాల్లో మూడు ఇన్స్టాల్మెంట్లో ఐదు నెలల చొప్పున మరి బిల్లు ఏమని ఇక్కడ ట్రెజరీ వెబ్సైట్లు మనకి ఇచ్చి ఉన్నారు డిఏరియర్ బిల్లు చేసిన తర్వాత మాత్రమే ఏప్రిల్ శాలరీ బిల్లు రెండు వేల పంతొమ్మిది శాలరీ బిల్లు వేసుకోవాలి దానికి న్యూ డిఏ రేటు ఇరవై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎనిమిది శాతం బిల్లు చేసుకోవాల్సి ఉంటుంది మరి డిఏ ఏరియర్ బిల్లు పదిహేను నెలలకు అంటే జనవరి రెండు వేల పద్దెనిమిది నుంచి మార్చి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం పదిహేను నెలలు బిల్లు చేయాలి మరి పిఎఫ్ వాళ్ళకి మాత్రం ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ జెడ్పీఎఫ్ వీళ్ళకి ఒకేసారి పిఎఫ్ ఖాతాకు జమ అవుతుంది మరి సిపిఎస్ వాళ్ళకి మూడు వాయిదాల్లో ఐదు నెలల చొప్పున తొంభై శాతం క్యాషు మరియు పది శాతం సిపిఎస్లో చెల్లించబడుతుంది మరి ఇక్కడ ఈ మూడు ఇన్స్టాల్మెంట్లు ఏ నెలలో చేయాలి అనేది కూడా మనకి జియో నెంబర్లో ఇచ్చారు ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది అంటే ఈ నెల ఇప్పుడు చేయవలసి ఉంటుంది ఐదు నెలలకు సంబంధించిన బిల్లు చేయాలి నెక్స్ట్ మంత్ మే రెండు వేల పంతొమ్మిది మరొక ఐదు నెలలకు బిల్లు చేయాలి మళ్ళీ జూన్ ఒకటి అంటే జూన్ నెలలో ఒక మరొక ఐదు నెలలకు బిల్లు చేయాల్సి ఉంటుంది ఇది సిపిఎస్ వాళ్ళకి సంబంధించింది మరి అదేవిధంగా పిఎఫ్ అయితే ఇది మరి ఒకేసారి మొత్తం కూడా జనవరి రెండు వేల పద్దెనిమిది నుంచి మార్చి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ రెస్పెక్ట్ ఎంప్లాయీ యొక్క పిఎఫ్ ఖాతాలో జమ అవుతాయి మరి నెక్స్ట్ మే నెల నుంచి కూడా రెగ్యులర్ శాలరీ బిల్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మరి ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూద్దాం ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ పద్నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన విడుదలైంది మరి అదేవిధంగా ఇక్కడ అమరావతి టీచర్ డాట్ కామ్లో రెడీ రెక్ రెక్నార్ అంటే డిఏకి సంబంధించిన మరి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏ బేసిక్ పే వాళ్ళకి ఎంత డిఏ అనేది అనేది ఇక్కడ వివరించడం జరిగింది మరి ఇది దగ్గర పెట్టుకొని మనం బిల్లు చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇది అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఉంది ఇది ట్రెజరీ వెబ్సైట్కి సంబంధించింది ఇది దీనిలో మనకి ఇక్కడ పే బిల్ ఈ ఆప్షన్లో క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డిఏ ఎరియర్ ఫర్ సిపిఎస్ ఇన్స్టాల్మెంట్ వన్ అంటే ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్మెంట్ వన్ ఉంది ఈ బిల్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇక్కడ డిఏ ఎరియర్ బిల్ ఫర్ సిపిఎస్ ఇన్స్టాల్మెంట్ టూ అనేది ఉంటుంది తర్వాత థర్డ్ మంత్ జూన్లో డిఏ ఎరియర్స్ ఫర్ సిపిఎస్ ఇన్స్టాల్మెంట్ త్రీ అనేది ఉంటుంది అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా ఐదు నెలల చొప్పున బిల్లు చేయాల్సి ఉంటుంది ఇక్కడ ట్రెజర్ వెబ్సైట్లు సాఫ్ట్వేర్ అనేది ఇచ్చారు ఇది ఈజీగా మనం చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ బిల్ ఐడి అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్స్ ఐడి నెంబరు డిడిఓకి సంబంధించినవి మరి స్కూల్లో కానీ ఆఫీసులో కానీ బిల్ ఐడీలు ఒక నాలుగైదు బిల్ ఐడీలు ఉంటాయి ఇక్కడ ఈ ఆఫీస్కి సంబంధించిన బిల్ ఐడి ఒకటి ఉంది బిల్ ఐడిని క్లిక్ చేయాలి తర్వాత ఫ్రమ్ జనవరి రెండు వేల పద్దెనిమిది ఇక్కడ అప్ టు ఫైవ్ మంత్స్ ఆటోమేటిక్గా అదే వస్తుంది రెండు వేల పద్దెనిమిది వరకు ఇక్కడ మనం సబ్మిట్ అనగానే ఆ సిపిఎస్ సంబంధించిన వాళ్ళు ఎంప్లాయీస్ అందరి పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఎంప్లాయీ కోడ్ దగ్గర ఇవన్నీ కూడా బేసిక్ పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి ఎంప్లాయీ కోడ్ దగ్గర క్లిక్ చేయగానే ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది బేసిక్ పే ఇది తర్వాత న్యూ డిఏ పర్సంటేజ్ న్యూ డిఏ ఓల్డ్ డిఏ డిఫరెన్స్ ఏ అంటే అడ్జస్ట్మెంటు సిపిఎస్ అది తర్వాత సి అంటే క్యాష్ సిఎస్ సంబంధించింది మరి ఈ విధంగా దీనిలో వస్తాయి ఇక్కడ మనం మెయిన్గా చూడవలసింది బేసిక్ పే ఇది కరెక్టా కాదా అంటే ఈ మధ్యలో కొంతమంది సరెండర్లు పెట్టవచ్చు లేదా మరి సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేర్స్ తీసుకున్న వాళ్ళకి బేసిక్ పే అనేది మారుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరి క్యాలిక్యులేట్ డిఏరీ సరెండర్ లీవ్ సరెండర్ లీవ్ ఫ్రమ్ టూ తర్వాత సెలెక్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళాలి అదేవిధంగా ఏదైనా మరి బేసిక్ పే అనేది చేంజ్ అయితే ఇది న్యూ పోస్ట్లో ఉన్న బేసిక్ పే తర్వాత మళ్ళీ చేంజ్ అయితే దీనిలో రాసి ఎంటర్ అని చేయాలి ఇక్కడ బేసిక్ పేలు అనేది కరెక్ట్గా చూసుకొని మనం సబ్మిట్ చేయాలి అంటే ఈ బేసిక్ పేలు ఎప్పుడు మారుతుంటాయంటే సిక్స్ ఇయర్స్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ తీసుకున్నప్పుడు లేదా ప్రమోషన్ తీసుకున్నప్పుడు సరెండర్ లీవ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ బేసిక్ పేలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా దీంట్లో ఈ ఈసీపీఎస్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తానికి కూడా ఒకసారి వెరిఫై చేసుకొని అంటే వెరిఫై చేసుకోవటానికి మనకి ఇక్కడ డిఏ టేబుల్ అనేది చాలా ఉపయోగపడుతుంది తర్వాత రిపోర్ట్ కాలంలోకి వెళ్ళి రిపోర్ట్ అని క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన మరి నంబర్లన్నీ కూడా అంటే సిపిఎస్కి వెళ్ళేది కానీ షెడ్యూల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఇది సిపిఎస్ వాళ్ళకి సంబంధించింది మరి అదేవిధంగా దాని కింద ఎంప్లాయీ డిఏ రియర్స్ అదర్ దాన్ సిపిఎస్ అంటే సిపిఎస్ కాకుండా మిగతా వాళ్ళు అంటే పిఎఫ్ వాళ్ళకి ఇక్కడ బిల్ ఐడిని క్లిక్ చేసుకోవాలి బిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత ఏ నెలలో మనం బిల్లు చేస్తున్నామో ఆ నెల ఇప్పుడు ఏప్రిల్ మంత్ కాబట్టి జీరో ఫోర్ టూ థౌజండ్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ పిఎఫ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి పేర్లు కూడా డిస్ప్లే అవుతాయి మరి దీనిలో మనం చూసుకోవాల్సింది బేసిక్ పే అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడాలి ఇక్కడ ఫ్రమ్ టూ అని ఇచ్చారు బేసిక్ పే న్యూ డిఏ ఓల్డ్ డిఏ పర్సనేజ్ ఓల్డ్ డిఏ డిఫరెన్సు అడ్జస్ట్మెంటు పిఎఫ్ ఇవి అంటే మొత్తం కూడా పిఎఫ్ వాళ్ళకి పదిహేను నెలలు కూడా అడ్జస్ట్మెంట్ అంటే పిఎఫ్లోకి వెళ్ళిపోతాయి మరి ఎవరైనా సిక్స్ ఇయర్స్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ కానీ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు లేదా సరండర్లు అప్లై చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ బేసిక్ పే చేంజ్ చేయవలసి ఉంటుంది మరి ఇది ఇక్కడ ప్రతి ఎంప్లాయీ కూడా మనం బేసిక్ పే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని తర్వాత మరి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఆఫీస్లో ఉన్నటువంటి లేదా స్కూల్లో డీడీఓ సంబంధించిన ఎంప్లాయీస్ అందరి యొక్క మరి బేసిక్ పేలు డిఏ ఓల్డ్ డిఏ న్యూ డిఏ అడ్జస్ట్మెంటు క్యాష్ అనేది మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ అనే కాలం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పిఎఫ్ షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత డిడిఓ బిల్ సబ్మిషన్లోకి వెళ్ళాలి ఈ రెండు అయిపోయిన తర్వాత ఇక్కడ మెసెంజర్ నేమ్ అదేవిధంగా ఫారం ఫార్టీ సెవెన్ నెక్స్ట్ ఇవి డిఏ ఏరియర్స్ కాబట్టి డిఏ ఏరియర్స్ క్లిక్ చేయాలి అదేవిధంగా మంత్ ఏప్రిల్ మంత్ మరి టూ థౌజండ్ నైన్టీన్ హెడ్ ఆఫ్ అకౌంటు అంటే వన్ కానీ టూ కానీ టూ త్రీ కానీ ఉంటుంది మరి ఇక్కడికి వచ్చేసరికి సిపిఎస్ వాళ్ళకి పిఎఫ్ వాళ్ళ మొత్తం కూడా కలిపి ఒకేసారి మొత్తం కూడా మనకి ఈ బిల్లు ఓపెన్ అవుతుంది ఒకసారి ఇది కూడా మనం వెరిఫై చేసుకుంటే ఈజీగా ఉంటుంది అంటే జనవరి బిల్లుకు సంబంధించి మార్చి ఏప్రిల్ మే డిసెంబర్ ఈ విధంగా మొత్తం కూడా ఈ ఎంప్లాయీకి సంబంధించిన మరి ఇయర్ బేసిక్ పే న్యూ డిఏ ఓల్డ్ డిఏ డిఫరెన్స్ అనేది ఉంది ఈ విధంగా మొత్తం అందరి వెరిఫై చేసుకొని ఫైనల్గా మనం సబ్మిట్ చేస్తే ఫారం ఫార్టీ సెవెన్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ సబ్మిట్ కొట్టగానే ఫారం ఫార్టీ సెవెన్ జనరేట్ అవుతుంది తర్వాత షెడ్యూల్స్ ఇవన్నీ ట్రెజరీ వెబ్సైట్లో క్లిక్ చేయగానే అది సేఫ్ ఎంఎస్లోకి వెళ్తుంది అక్కడ దానికి సంబంధించిన మరి షెడ్యూల్స్ అన్నీ కూడా స్కాన్ చేసి బయోమెట్రిక్ డీడీఓ బయోమెట్రిక్ వేస్తే అవి మనకి ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఈ విధంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన డిఏరియర్ బిల్లు అంటే సిపిఎస్ వాళ్ళకి సంబంధించింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇది మరి పిఎఫ్ వాళ్ళకైతే మొత్తం కూడా ఒకేసారి పదిహేను నెలలకు సంబంధించిన అడ్జస్ట్ అవుతుంది ఏప్రిల్ మంత్ నుంచి డైరెక్ట్గా శాలరీలు మనం కలుపుకొని బిల్లు చేసుకోవచ్చు చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్